నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం కట్టడం కన్నా మరమ్మతులే కష్టమన్న చంద్రబాబు, నిపుణులే భయపడేంతగా జగన్ విధ్వంసమంటూ శ్వేతపత్రం. నిర్మాణ సంస్థ మార్పుతో 4 విధాల నష్టమన్న సీఎం, కేంద్రం తోడ్పాటుతో పోలవరాన్ని పట్టాలెక్కిస్తామని ప్రకటన. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్, అదనపు డీజీగా అయ్యన్నార్, విశాఖ సిపిగా శంకబ్రత బాక్చీని నియామకం. ఎట్టకేలకు తప్పుకుంటున్న వైకాపా భక్త వీసీలు, ఆంధ్ర కృష్ణా వర్సిటీ ఉపకులపతుల రాజీనామా. హైదరాబాద్ శివారులోని గ్లాస్ పరిశ్రమలో పేలుడు, 6 దేహాలు తునాతునకలు, 15 మందికి గాయాలు. పార్లమెంట్లో నీట్ పేపర్ లీకేజీ దుమారం, చర్చకు కాంగ్రెస్ పట్టు, బాధ్యుల్ని వదలబోమన్న కేంద్రం. జూలై 3 నుంచి మోత మోగనున్న మొబైల్ ఛార్జీలు, జియో బాటలోనే టారిఫ్లు పెంచేసిన ఎయిర్టెల్. 2 టైటిల్ కోసం భారత్, తొలి ట్రోఫీ కోసం సఫారీలు, రేపటి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్పై ఉత్కంఠ.